చంద్రబాబు నాయుడు జీవితంలో సింగిల్ గా పోరాడిన చరిత్ర లేదు. ఎప్పుడే కానీ సింహం సింగిల్ గా వస్తుంది. అలాగే ఇక్కడ కేసీఆర్ గారు సింగిల్ గా వస్తున్నాడు, అక్కడ మన జగన్ అంటే సింగిల్ గా వస్తున్నాడు. ఇంకొకటి, రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకోవడానికి వీళ్ళకి ఏమి అర్హత ఉంది? సార్ రాజశేఖర రెడ్డి గారి అవినీతి పరుడు దొంగ అన్న వ్యక్తులు కాంగ్రెస్ లో ఉన్నారు. తెలుగుదేశం గురించి మనం మాట్లాడుతున్న అవసరమే లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోకి వస్తారంట. ముందు మా నాయకుడు రాజశేఖర గురించి మీ అభిప్రాయం ఏంది? రాజశేఖర రెడ్డి గొప్పోడా మంచోడా అభిప్రాయం చెప్పి లోపలికి రండి, చెప్పి లోపలికి వచ్చి మాట్లాడండి. తర్వాత మీకు అంత అభిమానం ఉంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులని. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, రోజయ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఎందుకు పట్టుకోలేదన్న వాళ్ళ ఫోటోలు? ఫోటోలు మాత్రం రాజశేఖర రెడ్డి కావాలి, ఓట్లు మాత్రం మావి కావాలి. చాలు, ఇంకా చెల్లదు. ఇంతవరకు కూటమికి చేసిన చాలు. మనకు పూర్తి అవకాశం వచ్చింది సీమాంధ్రులకు. ఒక్కసారి 7వ తారీఖు వరకు ప్రతి కార్యకర్త టీఆర్ఎస్తో పాటు మనము కష్టపడదాం. ఈ మహాకూటమిని పొందబెట్టి మళ్ళీ లేకోకుండా చేద్దాం. జై కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం వర్తిల్లాలి. జై జగన్, జోరు వైఎస్ఆర్. గౌరవనీయ